లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. రాష్ట్రంలో గడిచిన 5 రోజుల నుంచి భారీ వర్ష సూచన కొనసాగుతుంది. ఇంకోవైపు రైతులకు జీవనాడ అయినటువంటి ఋతుపవనాలు చురుగా కదులుతున్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశించాయి. ఎప్పుడు రాష్ట్రానికి రాబోతున్నాయి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, గడిచిన ఐదు రోజుల నుంచి రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగుతుంది, బాగానే వర్షపాతం నమోదవుతుంది. ఇంకెన్ని రోజుల వరకు ఈ రెయిన్ అలర్ట్ ఉంది? దాదాపుగా మన గత వారంలో చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనాల యొక్క ప్రభావం వల్ల మనకి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ఇదే విధంగా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. కొమరిన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల మనకి రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో పాటుగా ఈ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం దాదాపుగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం వచ్చేన 5 రోజులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వర్షపాతం ముఖ్యంగా మనకి ఉరుములు మెరుపులు దాంతోపాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం, గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ అలర్ట్ అనేది మనకి వచ్చే 5 రోజులు కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సిద్దిపేట, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, నాగర్, కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం మనకి మరో 2 రోజుల్లో అంటే 22వ తేదీకి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారిన తర్వాత మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా వర్షపాత సూచన అయితే ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు అల్పపీడనం వరకు కొనసాగుతుందో, వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా మీరు అంచనా వేస్తున్నారా? మనకి తర్వాత తదుపరి 2 రోజుల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. కానీ దీనివల్ల మనకి భారీ వర్షపాత సూచనలు అయితే ఏమి కనిపించడం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే కురవచ్చు అన్నమాట. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఎక్కడ కొనసాగుతున్నాయి, ఎప్పుడు కేరళకు తాకనున్నాయి? దాదాపుగా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే మనకి కార్నికోబార్ మరియు దక్షిణ అండమాన్ సీ పరిసర ప్రాంతం నుంచి నికోబార్ ఐలాండ్స్ వరకు చేరుకోవడం జరిగింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ పరిసర ప్రాంతాలను కూడా దాటే అవకాశం ఉంది. దాదాపుగా ఈ అల్పపీడనం ద్వారా కూడా కొంచెం చురుగ్గా కదులుతున్న ఋతుపవనాల వలన ఈ అల్పపీడనం దాటిన తర్వాత మనకి 29 నుంచి 31 మధ్యలోనే మనకి కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. తదుపరి మరింత చురుకుగా కదిలి మనకి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా 5 నుంచి 11వ తేదీ లోపల చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈసారి అనుకున్న సమయంలోనే ఋతుపవనాలు ప్రవేశిస్తాయి, లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా ప్రవేశించాయి. దాదాపుగా మనకి మే 20-22లోనే కూడా మనకి నికోబార్ ప్రాంతానికి గత ఏడాది కూడా చేరుకోవడం జరిగింది. కానీ అదే సమయంలో ఒక తుఫాను ఏర్పడడం వల్ల, తుఫాను యొక్క ప్రభావం వల్ల కొద్దిగా మనకి ఋతుపవనాలు అనేవి ఆలస్యంగా రావడం అయితే జరిగింది. కానీ ఈ సంవత్సరం ఈ అల్పపీడనం కొద్దిగా సహాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందన్నమాట. ఇంకోవైపు మొన్న ఎదురుగా ఏదైతే పిడుగుపాటుతో 3 చనిపోయారు వికారాబాద్లో, ఎందుకని ఎక్కువగా పిడుగుపాట్లు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నాయి? దాదాపుగా మనకి గత అంతకుముందు వారం వరకు ఏర్పడిన హీట్ కన్వెక్టివ్ బెల్ట్ అంతా దాదాపుగా ఇప్పుడు మనకి ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, ఈ ద్రోణి యొక్క దీని నుంచి మాయిశ్చర్ ఫీడ్ ఎక్కువగా జరుగుతూ ఉండడం వల్ల సాయంత్రం పూట మనకి ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో పాటు పిడుగుబాటు కూడా ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పటి వరకు ఏ అలర్ట్ కొనసాగుతుంది, ఎన్ని రోజుల వరకు ఎల్లో అలర్ట్ ఇస్తున్నారు? ఇప్పటి వరకు మనకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఈ 5 రోజులు కూడా. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేర వర్షపాతం నమోదైంది? రాష్ట్ర మొత్తం దక్షిణ తెలంగాణ జిల్లాలో అయితే సాధారణ స్థితి నమోదు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇంకా మనకి సాధారణం కంటే తక్కువగానే నమోదైంది. మనకు మొన్నటి వరకు చూసుకున్నట్లయితే వెదరు నార్మల్ టెంపరేచర్ నమోదైంది, కానీ నిన్నటి నుంచి కూడా మార్నింగ్ టైంలో వెదర్ చాలా కూల్గా ఉంటుంది, ఈవినింగ్ టైంలో వర్షాలు వస్తున్నాయి. ఇంకా ఇదే వాతావరణం ఎన్ని రోజులు ఉంటుంది? మనకి ఈ వాతావరణం అనేది దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక 4 రోజులు ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం కొద్దిగా ఉష్ణోగ్రతలు కమ్మైపోయినా పెరిగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి దాదాపుగా మనకి భువనగిరి నుంచి స్టార్ట్ అయిన క్లౌడ్ ఉదయం నుంచి 2 గంటల నుంచి ఇప్పుడు వికారాబాద్ వరకు, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్, కర్నూలులో కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదు అవడం అయితే జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీల పరిధిలో చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య జిహెచ్ఎంసీ అంటే మల్కాజ్గిరి నుంచి ఈ భువనగిరి పరిసరాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎదురుగాలు ఎంత వేగంతో? ఎదురుగాలు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
సో మొత్తం మీద ఇది పరిస్థితి ఇప్పటికే ఏదో రాష్ట్రంలో ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణులు ఇప్పటికే బలహీన పడ్డాయి. అయినప్పటికీ ఏదైతే ఇప్పటికీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆవర్తనం అనేది 22 అల్పపీడనంగా మారి అనంతరం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇంకోవైపు చూసుకున్నట్లయితే ఇదే వాతావరణం ఇంకా 5 వరకు కొనసాగుతుంది. ఒకవైపు రైతు ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. 1 కేలం తాకే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్న పరిస్థితి మన కొరలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.